సాధారణంగా మనకున్న ఒక ఫినామినా ఏంటంటే, ఏది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో స్థానిక సంస్థలో అదే ప్రభుత్వం అదే ఎన్నికల్లో గెలుస్తుంటారు అన్నట్టు. మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. అప్పుడు పత్రికలు అదే రాసినాయి, ఏదైతే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా కూడా అదే రాసింది, అది సహజం అన్నట్టు. గతంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ గెలుచుకుంది కదా అన్నది కూడా అక్కడ ప్రస్తావించారు. నంద్యాల గెలిచినటువంటిది కూడా ప్రస్తావించారు. అయితే తెలంగాణలో మరి హైదరాబాద్లో గెలిచింది అత్యసరతో. అట్లాగే దుబ్బాక, తర్వాత హుజూరాబాద్ ఓడింది అప్పుడు. సరే, అక్కడ కేసీఆర్ అంటే భయం కాబట్టి అక్కడ ఈ సూత్రాన్ని పక్కన పెట్టారు. ఇది పక్కన పెడితే కర్ణాటకలో నిన్నగాక మొన్ననే గెలిచింది కాంగ్రెస్ పార్టీ, దాని ఊపే తెలంగాణలో కూడా వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇంకా నాలుగు సంవత్సరాల 9 నెలల్లో కర్ణాటకలో ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం ఏంటి? ఉచితాలకు సంబంధించినటువంటి మాట తప్పడాలు దీంతో దెబ్బ ప్రారంభమైందా? ఏంటే ఏం జరిగింది అంటే, కర్ణాటకలో తాజాగా కర్ణాటక వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అంశమైంది. భారతీయ జనతా పార్టీ అక్కడ సోమేశ్వర టౌన్ మున్సిపల్ కౌన్సిల్, టీఎంసీ అంటారు, సోమేశ్వర టౌన్ మున్సిపల్ కౌన్సిల్కి జరిగినటువంటి ఎన్నికల్లో 23 స్థానాలకు గాను 16 గెలుచుకుంది. మంగళూరు దగ్గరది భారతీయ జనతా పార్టీ ఏకంగా 23 గాను 16 గెలుచుకుంది. కేవలం 7 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ద కాంగ్రెస్ వాన్ 7 సీట్స్. దిస్ వాజ్ ద ఫస్ట్ ఎలక్షన్ హెల్డ్ ఫర్ ద సోమేశ్వర టీఎంసీ ఆఫ్టర్ ఇట్ వాజ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ ఏ గ్రామ్ పంచాయత్. ద కాంగ్రెస్ హ్యాడ్ ఫీల్డెడ్ ఇట్స్ క్యాండిడేట్ ఇన్ 22 సీట్స్ అండ్ ఇన్ 1 వార్ ద పార్టీ హ్యాజ్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు ద సిపిఎం క్యాండిడేట్. ఇక్కడ ఐఎన్డిఏఏ కూటమి మిత్రపక్షంగా సిపిఎంకి ఒక స్థానాన్ని ఇచ్చి 22 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఇద్దరూ కలిసి పోటీ చేస్తే ఇందులో 23కి గాను 22 కాంగ్రెస్, ఒక దాంట్లో సిపిఎం కలిసి పోటీ చేస్తే 16 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 6 కాంగ్రెస్ పార్టీ, ఒక దాంట్లో 7 టోటల్గా కాంగ్రెస్ కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఒక్కచోట 247 వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, నన్ను బీజేపీ క్యాండిడేట్కి. ఇంద కుంపాల వార్డ్ కాంగ్రెస్ క్యాండిడేట్ దీపక్ పిల్లర్ అండ్ బీజేపీ క్యాండిడేట్ రాజేష్ కుమార్ కేస్ అండ్ సెక్యూర్ అన్ ఈక్వల్ ఓట్ ఆఫ్ 247. ద కాంగ్రెస్ క్యాండిడేట్ వాజ్ డిక్లేర్డ్ ద విన్నర్ ఆఫ్టర్ డ్రాయింగ్ ఇది అక్కడ లాటరీ ద్వారా. అందులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్టయింది. మొత్తం డైరెక్ట్ ఎన్నిక వచ్చేటప్పుడు 16 బీజేపీ, 6 కాంగ్రెస్ పార్టీ, ఆ 1 యాడ్ అయినటువంటి పరిస్థితి. ఇది షాకింగ్ పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి చోట్ల జరిగింది. అందులో పంచాయతీ నుంచి అప్గ్రేడ్ అయినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ రిజల్ట్ అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.